Hello friends, welcome to my channel. Meelo evaraina first time na channel chustunnatlayite ganaka na channel ni subscribe cheskondi, pakkane unna bell button ni tap cheyandi, nachithe like share cheyandi, like cheyandi. Ee roju manam chuddammu L size long kali ni double XL size loku marchukovadaniki. Ee vidhanga cheyadaniki border lo unna same color blouse piece banaras oti teeskunnanandi 80 cm di. This is 6 meters long. This is my favorite dress. But the top is not supported. That's why I am going to remodel it. I am going to take the old top measurements. My body height is 15 cm. Loose is 11 cm. 10 undi, 1 inches. 11. So, Banaras blouse piece ni 15 cm padavu loose emo 11 cm loose toti manam square ga blouse piece ni cut cheskundamandi body part kosam rest of the part emo manam hands ki use chestamu so ee vidhanga cut cheskunna tarvata aa square box ni four fold lone undi kadandi aa blouse piece ippudu mana body ki ee vidhanga teeskundam chuddamu. నా షోల్డర్ వచ్చి 8 సెంటీమీటర్స్ అండి సో 8 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను నా షోల్డర్ 8 సెంటీమీటర్స్ ఆర్మ్ హోల్డ్ కూడా 8 సెంటీమీటర్స్ పెట్టుకోవాలి 8 సెంటీమీటర్స్ ఆర్మ్ హోల్డ్ 8 సెంటీమీటర్స్ షోల్డర్ పెట్టుకున్నాను నెక్కకేమో 4 ఇంచెస్ తీసుకుంటున్నాను హామ్ 8 ఇంచెస్ షోల్డర్ లో 4 ఇంచెస్ ఎమ్మో నెక్ కండి 4 ఇంచెస్ ఎమ్మో బెల్ట్ కండి షోల్డర్ బెల్ట్ వస్తుంది కదా సో ఒక లైన్ డ్రా చేసుకుందాం చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్డ్ కి 1.5 ఇంచ్ ఆర్మ్ హోల్డ్ రౌండ్ తీయడానికి మిడిల్ లో మార్క్ చేసుకుని armhole round తీస్తానండి neck ఏమో front వచ్చి 3 cm back వచ్చి front వచ్చి 5 cm పెట్టుకున్నాను back వచ్చి 3 cm పెట్టుకున్నాను zigzag pattern వేద్దామని అనుకుని కొంచెం పైకి తీసుకున్నానండి back side ఏమో boat neck మధ్యలో నేమో ఓవల్ షేప్ వస్తుంది కదా ఆ ఓవల్ షేప్ పెడతాను సో ఈ విధంగా బాడీ పార్ట్ ని డ్రా చేసుకుందాం ఆర్మ్ హోల్ కట్ చేసుకుని బాడీ పార్ట్ ని రెడీ చేసుకోవచ్చండి ఎక్స్ట్రాస్ ఉంటాయి నీట్ గా క్లీన్ చేసేయండి కటింగ్ చేసేయండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కి మనం డాట్స్ వేస్తాం కదా డాట్స్ మార్క్ చేసుకోండి 3 ఇంచెస్ పొడవు లేదా 4 ఇంచెస్ పొడవు తోటి నేనైతే 4 ఇంచెస్ పెట్టుకున్నానండి బ్యాక్ నెక్ తీసేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలండి అంటే క్లాత్ విడిపోవాలి కదా ఫోల్డ్ చేస్తుంది కదా అన్ఫోల్డ్ క్లాత్ కాబట్టి కట్ చేసుకుంటే విడిపోతుందండి సో ఇప్పుడు 2 పీసెస్ ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి వచ్చింది కదా ఫ్రంట్ కేమో జిగ్జాగ్ ప్యాటర్న్ బ్యాక్ కేమో బోట్ నెక్ పెడుతున్నాను మీ ఓల్డ్ కలీస్ ఏదైనా సరేండి టాప్ అయినా సరే ఏదైనా సరే మనకి నచ్చినవి ఉంటాయి కదా మామూలుగా అన్నీ అవసరం లేదు మన ఫేవరెట్ అంటూ కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి కాబట్టి ఆ డ్రెస్సెస్కి ఈ విధంగా చేసుకుంటే కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటుంది అది అంత త్వరగా
వదిలేయాలని ఉండదు కదా. ఆ క్లాత్ చాలా మంచిదండి. మెటీరియల్ వచ్చి ప్యూర్ కాటను, ఇన్నర్ వచ్చి క్రేప్ మెటీరియల్ లైనింగ్ ఇచ్చాడు. ఆ టాప్ పార్ట్ కూడా ఐషుకు యూజ్ చేద్దామని పక్కన పెట్టాను. ఆ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మమ్మగారు నాకు తను చనిపోయే ముందు ఇచ్చిన డబ్బులతో కొనుక్కున్నానండి, అందుకే నా డ్రెస్ ఇప్పటికీ అలా దాచుకుంటూ ఉన్నాను. సో బ్యాక్ సైడ్ బోట్ నెక్ కట్ చేసుకుందాం. 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా బోట్ నెక్కి 3 ఇంచెస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అండి. అంతకుమించి ఎక్కువైతే బోట్ నెక్ లుక్ ఉండదు. మధ్యలోనేమో అలా ఒక స్పియర్ షేప్లా వస్తుంది. జిగ్జాగ్ ప్యాటర్న్ ఫ్రంట్కేమో డ్రా చేస్తున్నానండి. ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ ఏంటంటే నేను అసలు ఫస్ట్ రౌండ్ అనుకున్నాను. చాలా వాటికి రౌండ్ లేకపోతే డైమండ్ షేపు, నక్లెస్ మెడ ఇవి ఉంటున్నాయి. సో జిగ్జాగ్ ప్యాటర్న్ ఇది ట్రై చేద్దాము. ఇది బెనారస్ క్లాత్ కదా, బాగా నిలబడుతుంది అనేసి ఈ ప్యాటర్న్ అప్పటికప్పుడు మార్చేసుకున్నాను నేను. సో ఈ విధంగా నెక్ కట్ చేసుకోండి. నేను డైరెక్ట్గా మెయిన్ పార్టే కట్ చేసేస్తున్నానండి, లైనింగ్ పార్ట్ కట్ చేయకుండా. కొంతమంది అయితే ఫస్ట్ లైనింగ్ పార్ట్ కట్ చేసి తర్వాత మెయిన్ పార్ట్ కట్ చేస్తారు. మనకు వచ్చిందే కదా అని చెప్పేసి ఇంకా నేను డైరెక్ట్గా మెయిన్ పార్ట్ కట్ చేస్తాను. సో ఈ విధంగా బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకున్న తర్వాత రెండు ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసి పెట్టుకున్నాక హ్యాండ్స్ తీద్దామండి. లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్ చేసుకుందాం. మనకి హ్యాండ్స్ కోసం ఎంత అవసరం అవుతుందో మెజర్మెంట్స్ చూసుకుని మార్క్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. నేను ఈ చూపిస్తున్న డ్రెస్కి ఏమో హ్యాండ్స్ చిన్నగా ఉందండి. ఇక్కడ మెటీరియల్ ఎక్కువగానే ఉంది కాబట్టి నేను అది ఎంత ఉందో అంతవరకు హ్యాండ్స్ పెట్టేసుకుందామని డ్రా చేసుకుంటున్నాను ప్యాటర్ను. అంటే ఇది చూపిస్తున్న డ్రెస్ కన్నా హ్యాండ్స్ పొడవుగా ఉంటాయి. మీ ఇష్టం, మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు మీకు ఎంత హైట్ కావాలనే చూసుకుని కట్ చేసుకోవచ్చు. మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి క్లాత్ కింద 4 వైపులా సంబంధంగా ఉందా లేదా అని చెక్ చేసుకోండి, అప్పుడు కట్ చేసుకోండి. సో హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయండి. దీన్ని బట్టి లైనింగ్ కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇందులోకి గ్రే కలర్ లైనింగ్ తీసుకున్నాను. ప్రెజెంట్ వైలెట్ కలర్ నా దగ్గర లేదండి. సో డార్క్ కలర్ ఏదైనా కనిపించదు కదా అని చెప్పేసి గ్రే కలర్ తీసుకున్నాను. లైనింగ్ పీస్ని కూడా ఈ విధంగానే 4 ఫోల్డ్ వేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ని బట్టి కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ రద్దు అనేది ఉండదండి, మొత్తం బ్లౌజ్ పీస్ అలా సరిపోతుంది, వేస్టేజ్ ఏమి ఉండదు. అలాగే మిగిలిది కూడా, ఎందుకంటే 2XXL సైజ్ కదా, స్మాల్ సైజ్ అయినా మీడియం సైజ్ అయినా మిగులుతుంది, కానీ దీనికి మిగిలిది ఇంకా. లైనింగ్ పార్ట్ని కూడా కట్ చేసుకుందామండి. మెయిన్ పార్ట్కు మెయిన్ పార్ట్తో సమానంగా
రెండు సపరేట్ చేసేసుకుని చుట్టూ ఒక స్టిచ్ వేసుకుని అప్పుడు కట్ చేసుకోవడం బెస్ట్ అండి. లేదా నెక్ తిప్పేసుకుని అప్పుడు కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఫస్ట్ మెడ చుట్టూరు కుట్టు వేసేసుకుని ఎక్సెస్ కట్ చేసేసుకుని ఆ తర్వాత బ్యాక్ తిప్పుకున్న తర్వాత మీరు ఆ బోల్డ్ మిగిలిన వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకోవడం బెస్ట్. సో నేను ఏం చేస్తున్నానంటే డైమండ్ చుట్టూరు ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ చుట్టూరు స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేస్తానండి మెయిన్ ఫ్యాబ్రిక్ని. నెక్ అనేది అటు ఇటు కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టిచ్చింగ్ వేసేయండి. పాదం వరుస వేయొచ్చండి. అంతకుమించి ఎక్కువైతే మళ్ళీ డైమండ్ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది నీట్గా రాదు. ఫుట్ ఎంత ఉంటుందో ఆ ఇంచ్ డిస్టెన్స్ తోటే వేసుకోండి. నెక్ చుట్టూరు కూడా ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత కట్ చేసుకుందామండి. కొంచెం చూసి వేసుకోండి, షేప్ బాగా వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండండి. స్లోగా వేయండి. ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ టాప్కి వచ్చిన తర్వాత నీడిల్ని లోపడే ఉంచేసి ఫ్యాబ్రిక్ని రొటేట్ చేసి తిప్పుకోండి. మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత నీడిల్ని లోపడే ఉంచేసి ఫ్యాబ్రిక్ని మళ్ళీ పైకి తీసుకురండి. ఆ విధంగానే కుట్టాలండి, లేదంటే జిగ్జాగ్ అనేది కోణాలు సరిగ్గా రావు. ఇది బెనారస్ క్లాత్ కాబట్టి మీరు డైరెక్ట్గా లైనింగ్ తిప్పేయచ్చండి, క్యాన్వాస్ పేపర్ అక్కర్లేదు. సిల్క్ కాటన్ అలాంటి వాటికైతే క్యాన్వాస్ పేపర్ తిప్పుకుంటే బాగుంటాయండి, నెక్ షేప్ చాలా బాగా కనిపిస్తుంది. సో చుట్టూరు ఒక కుట్టు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆ షేప్ని బట్టి క్లాత్ కట్ చేద్దాం. జాగ్రత్తగా చూసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ అవ్వకుండా. ఈ కత్తిరి చాలా బండగా ఉందండి, ఇది మావయ్య గారి కత్తిరి. ఐషుకు భయపడి నేను ఎక్కడ పెట్టేశానో గుర్తు రావట్లేదు. చాలా నెతికాను కానీ చిన్న కత్తిరి కనిపించలేదు. ఇది నాకు కట్ చేయడం కూడా రావట్లేదు, చాలా వేలు నొప్పి పడుతున్నాయి. అయినా సరే తప్పదు కదా, స్టార్టింగ్ ఎలా చేస్తాను. ఇప్పుడు వర్క్ అయిపోయిన తర్వాత నైట్ అంతా ఎక్కడ పెట్టాను అనేది నెత్తుకోవాలి. సో ఈ రకంగా చుట్టూరు ఎక్సెస్ ఫ్యాబ్రిక్ అంతా నీట్గా ట్రిమ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్కి ఏ విధంగా ఆల్టరేషన్ చేయాలో అని చూపిద్దాం అనుకుంటున్నానండి. మనం బ్లౌజ్ కుట్టించుకుంటాం కదా, అది చిన్న నెక్ వచ్చేసినా లేదా పెద్ద నెక్ అయిపోయినా ఏ విధంగా చేంజెస్ చేసుకోవాలో, మనకు నచ్చినట్టుగా ఏ విధంగా మార్చుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. నాకు ఎందుకో కొంచెం కుట్టు పక్కకు వచ్చింది అనిపించి ఇంకొకటి సేఫ్ కుట్టేసానండి. ఆ కోనల దగ్గర ఎక్సెస్ క్లాత్ ఉంటుంది కదా, అది కూడా కట్ చేసేయండి. అది ఉంటే షేప్ సరిగ్గా తెలియదు. చుట్టూరు చిన్న చిన్న కట్స్ స్లిట్స్ పెట్టుకోండి, అప్పుడు మీకు బాగుంటుంది, ఫ్యాబ్రిక్ ఈజీగా రొటేట్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని రొటేట్ చేస్తున్నానండి. చూపించిన విధంగా పెన్సిల్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఏదో ఒకటి పెట్టి ఆ ఎడ్జెస్ అన్నీ నీట్గా వచ్చేలా చేయండి. సో చూపిస్తున్న విధంగానే మీరు ఆ ఎడ్జెస్ అన్నీ నీట్గా షేప్ వచ్చేలాగా చేసుకోండి. నేను కింద నుంచి కుట్లు విప్పే షార్ప్ దాంతో పెట్టి నేను షేప్ తీస్తున్నాను. సో షేప్ వచ్చేసింది ఇప్పుడు.
దాని పై నుంచి ఒక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు కూడా జాగ్రత్తగా వేయండి, ఆ షేప్ అనేది బాగా తెలిసేలాగా ప్రతి చోట కూడా ఫుట్ని దించుతూ స్టిచ్ వేస్తూ మళ్ళీ పైకి లేపుతూ దించుతూ వేయండి. ఇలాంటి నెక్లు టైం టేకన్ అండి, చాలా టైం పట్టేస్తూ ఉంటాయి. రౌండ్ నెక్ కానీ, ఈ పలక నెక్ కానీ, నెక్లెస్ నెక్ కానీ, వీ షేప్ కానీ చాలా ఈజీగా అయిపోతాయి. మీరు స్టార్టింగ్లో ఉన్నారు అని అనుకుంటే కనుక నేర్చుకునేటప్పుడు రౌండ్ బాక్స్, వీ షేప్ బెస్ట్ అండి. కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు ఇలాంటివి చిన్న చిన్నగా ట్రై చేస్తూ ఉండొచ్చు. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా బాగా వస్తాయి. డైరెక్ట్గా మంచి క్లాత్ మీద కాకుండా వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయడం వల్ల మనకి క్లాత్ కూడా వేస్ట్ అవ్వదు. ఒకవేళ బాగా రాకపోయినా వరి అవ్వక్కర్లేదు. ఇది 2 పార్ట్స్ కింద పెడుతున్నానండి వీడియో. చాలా లెందీగా వచ్చేసింది, ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువ ఉంది కదా దాని మూలాన. సో ఒక వీడియోలోకి ఏమాత్రం అడ్జస్ట్ చేయడం కాలేదు. ఎంత ట్రిమ్ చేసినా సరే మొత్తం 45 మినిట్స్ దాకా వచ్చేసింది. సో అంత లెందీది అయితే అప్లోడింగ్ కూడా కష్టం. ఫస్ట్ పార్ట్ ఏమో ఇప్పుడు పెడతాను. సో ఇప్పుడు మనం నెక్ చుట్టూరు కుట్టు వేసేసుకున్నాం కదా, అలాగే ఆర్మ్ హోల్ చుట్టూరు మొత్తం క్లాత్ అంతా కూడా జరిగిపోకుండా చుట్టూరు వేసేసుకోండి, ఫ్రంట్ బ్యాక్ కూడా. ఎక్సెస్ అంతా నీట్గా ట్రిమ్ చేసేయండి. డాట్స్ కూడా వేసేసుకోండి. ఆ పక్క ఈ పక్క డాట్స్ వేసేసుకున్న తర్వాత ఒకే హైట్ రెండుసార్లు వేసేస్తున్నాను కుట్టు. వన్స్ ఇది స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ అవి కుట్లు వేయడం కుదరవండి. దగ్గర కుట్టు ఒకటి వేసుకున్నా సరిపోతుంది, నేను ఎప్పుడూ 2 వేస్తాను. ఇది 2000 రూపీస్ డ్రెస్ అండి. అప్పట్లో ఇది చాలా ట్రెండీగా ఉన్న, మార్కెట్లోకి వచ్చిన ఫస్ట్ డ్రెస్ అండి. రావణ్ సినిమా రిలీజ్ అయిన టైం అది. అప్పట్లో ఐశ్వర్యరాయ్ ఆ సినిమా అంతా కూడా ఇలా ఫుల్ ఫ్లేర్ మొత్తం చుడీదాసే యూజ్ చేస్తుంటాను. అప్పుడు కొనుక్కున్నామండి సేమ్ కలర్ డ్రెస్ నా ఫ్రెండ్, నేను ఇద్దరం ఒకే టైప్ తీసుకున్నాము. నాదేమో వైలెట్ ఉన్న చోట తనదేమో బ్లూ కలర్ ఉంటుంది. అప్పట్లోనే ఈ డ్రెస్ 2000 అండి. మా అమ్మమ్మ గారు చనిపోయినప్పుడు 2015 చనిపోయారండి, 2012 చనిపోయారు తను. అప్పటి డ్రెస్ అండి అది. నాకు రీసెంట్ మొన్నటి వరకు కూడా బాగానే ఫిట్ అయ్యేది, ఆఫ్టర్ డెలివరీ తర్వాత మాత్రం చేంజెస్ బాగా మొత్తం మారిపోయినాయి. ఇప్పుడు అన్నీ కొత్తవే కుట్టుకోవాల్సి వస్తుంది, అన్నీ 2XXL అవుతున్నాయి. సో ఈ డ్రెస్ కూడా నేను ఆల్టరేషన్ చేసుకుని బాగా యూజ్ చేయాలని అనిపిస్తుందండి, అందుకనే ఫస్ట్ ఈ డ్రెస్ పట్టుకున్నాను. యాక్చువల్గా అయితే వేరే డ్రెస్ కుట్టి చూపిద్దాం అనుకున్నాను. బ్యాక్ సైడ్ నెక్ కూడా ఈ విధంగా చుట్టూరు అటు ఇటు కదలకుండా పిన్స్ పెట్టుకుని
ఫుట్ డిస్టెన్స్ తోటి చుట్టూరు స్టిచ్ వేసేసుకుందాం. స్టిచ్ వేసేసుకున్న తర్వాత మధ్యలో ఒక స్లిట్ ఇచ్చి ఎక్సెస్ ఫ్యాబ్రిక్ని కట్ చేద్దామండి. ఈ విధంగా స్లిట్ స్టిచ్ కానీ చుట్టూరు ఆ డైమండ్ షేప్ చుట్టూరు కట్ చేసేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ని టచ్ అవ్వకుండా చూసుకోండి. వన్స్ టచ్ అయిందంటే ఇంకా క్లాత్ వేస్ట్ అయిపోయినట్టే, మళ్ళీ కొత్త పీస్ తీసుకోవాల్సి వస్తుంది. సో కేర్ఫుల్గా కట్ చేయండి. ఇలాగ అక్కడక్కడ చిన్న చిన్న స్లిట్స్ ఇవ్వండి. ఈ స్లిట్స్ ఇవ్వకపోతే అసలు మనకి నెక్ షేప్ తెలియదండి, అసలు ఫ్యాబ్రిక్ కూడా ఫోల్డ్ అవ్వదు. అన్ని స్లిట్స్ ఇచ్చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి రొటేట్ చేసుకుందాం. చూడండి చుట్టూరు స్టిచ్ అనేది చాలా అన్ని వైపులా సమానంగా వచ్చిందా లేదా అనేది. ఎందుకంటే ఈ బెనారస్ ఏంటంటే కొన్ని రోజులు పోయిన తర్వాత లోపల పీచు కింద వచ్చేస్తాయండి. సో అందుకనే కొంచెం క్లాత్ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి. పిన్స్ అన్నీ తీసేసుకుని క్లాత్ని లోపలికి రొటేట్ చేయండి. ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత షేప్ చుట్టూరు కొంచెం మీ చేతితో ఇలా రబ్ చేస్తూ ఉండండి. స్టిఫ్గా ఉంటుంది కదా క్లాత్, అది కొంచెం అణుగుతుంది. కింద లైనింగ్ ఏమాత్రం కనిపించకుండా కుట్టివేసుకోండి దాని చుట్టూరు. చూసుకోండి అన్ని వైపులా షేప్ అనేది బాగా తెలుస్తుందా లేదా అని. నేను చూపిస్తున్న విధంగా చేతితో ట్రప్ చేసుకుంటుంటే మీకు స్టిచ్చింగ్ వేసేటప్పుడు లైనింగ్ క్లాత్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్ మనం బ్యాక్కి తిప్పిన తర్వాత ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. నెక్ డిస్టర్బ్ అవ్వకుండా పైన పిన్స్ పెట్టేసుకోండి చుట్టూరు కుట్టి వేయడానికి. నెక్ చుట్టూరు కూడా ఒక కుట్టు ఇప్పుడే వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే లైనింగ్లో మిగిలిన వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని పై బ్యాక్ సైడ్ బోట్ నెక్కకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే మీరు గోటు కూడా వేసుకోవచ్చు, గోల్డ్ కలర్ గోటు. అంటే నేను బ్యాక్ సైడ్ ఏమీ గోల్డ్ కలర్ క్లాత్ యూస్ చేయలేదు కాబట్టి ఇంకా మెడకి నేను గోటు యూస్ చేయలేదు. సో డైరెక్ట్గా మామూలుగానే స్టిచ్ వేసేసాను. ఏమన్నా లేస్ కానీ లేదంటే పూసల వర్క్ చేసుకున్నా బాగుంటుందండి. మీకు ఐడియా ఉండుంటే మీ దగ్గర ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు అయితే ఆ నెక్ చుట్టూరు పూసలు కుట్టుకోవచ్చు, లేదా పూసలు లేస్ దొరికేస్తుందండి బీడ్స్ లేసు, ఆ లేస్ వేసుకున్నా చాలా బాగుంటుంది. నేను ఒకవేళ రాజమండ్రి వెళ్తే కనుక మార్కెట్లో తీసుకుని వేసి కూడా ఈ డ్రెస్ పిక్ అప్లోడ్ చేస్తాను మీకు చూద్దరు కానీ. ఓల్డ్ శారీస్ని లాంగ్ గౌన్స్ కింద కుడుతున్నారు కదా, అవి కూడా నేను స్టిచ్చింగ్లో పెడదాం అనుకుంటున్నానండి. అవి ఎప్పుడూ మిషన్ నేర్చుకునేటప్పుడు కుట్టుకునేవాళ్ళం, ఈ మధ్యన అదే ట్రెండ్ అయిపోయింది. మేము ఎప్పుడు 2009లోనో 8లోనో స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు కుట్టుకునేవాళ్ళం అలాగా పాత చీరల్ని డ్రెస్సుల కింద జిగ్జాగ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అదే పెద్ద ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది.
ఏ బొటిక్స్ చూసినా ఆ శారీస్ పెట్టి ఆ డ్రెస్సులు పెట్టేసి 2 to 3 thousand ప్రైస్ పెట్టేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు కొంచెం కొంచెంగానైనా సరే అసలు స్టిచ్చింగ్ అనేది బేసిక్స్ అన్నీ నేర్చుకోండి, తర్వాత మీకే చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, అదొక ప్యాషన్లా అయిపోతుంది, మిమ్మల్ని ఇంకా ఎవరు ఆపలేరు. అసలు మీ వ్యూస్ అన్నీ, మీ థాట్స్ అన్నీ మిమ్మల్ని మీరే ఆశ్చర్యపడేలా ఉంటాయి. స్టిచ్చింగ్ అనేది ఒక ఎడిక్షన్లా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలా చుట్టూరు ఒక కుట్టు వేసేసుకుంటున్నాను, బ్యాక్ సైడ్ కూడా. ఇది మస్ట్ అండి, మీరు మర్చిపోవద్దు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ చుట్టూరు కుట్టు వేసుకుంటేనే మనకి స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు క్లాత్కి, లైనింగ్కి, మెయిన్ క్లాత్కి కూడా స్టిచ్చింగ్ పడుతుంది, రెండు కలిపి కుట్టేటప్పుడు. ఏమాత్రం వదిలేసినా అది డబుల్ పని అయిపోతుంది, డ్రెస్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం చూసుకుంటే కనుక. సో ముందే చుట్టువైపులా అన్ని వైపులా స్టిచ్ వేసుకోండి. హ్యాండ్స్ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఇందాక చూపించాను కదా హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకున్నాను, సో ఇప్పుడు లైనింగ్ క్లాత్కి కూడా మనం కట్ చేసేసుకుందాం. లైనింగ్ క్లాత్కి కొంచెం పీస్ ఎక్స్ట్రా పడేటట్టుంది. మీరు ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్లో ఆ యాడ్ చేసిన పీస్ అతుకొచ్చేలా చూసుకోండి ఫ్రంట్ పార్ట్కి. నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా, ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్కి మాత్రం యాడ్